ప్రియా, షల్ వి మూవ్? ఇవేంటి? రైస్, వెజిటేబుల్స్, పప్పు, ఉప్పు. దేనికి ఇవి? రైస్ తో అన్నం వండుకుని, వెజిటేబుల్స్ తో కూరలు వండుకుని, పప్పులో ఉప్పు వేసుకుని అన్నం కలుపుకుని తింటానికి. మ్యాటర్కి వస్తావా? హోటల్ ఫుడ్ తినలేకపోతున్నావుగా, ఈ రోజు నుంచి రూమ్ లోనే వండుకుందాం. కానీ నాకు వంట రాదే. తింటాం వస్తే చాలు, వండటం నాకు వచ్చు. అయితే నేను చాలా అదృష్టవంతురాలిని. అప్పుడు ఎలా ఫిక్స్ అయిపోకు, నువ్వు ఇంకా తినలేదు. ఎలా వండినా వీళ్ళ ఫుడ్ కంటే బాగానే ఉంటుందిలే. అందాక ఈ ఫ్రూట్స్ ఉండేను తిను. థాంక్ యూ. వెల్కమ్. ఏమండి ఫోను? ఎవరు అబ్బాయా? కాదు, నరసింహానాయుడు. హలో, దుబాయ్ వచ్చేసానండి. వెరీ గుడ్. ఏమిటి విశేషాలు? సార్, ఇక్కడ పెట్రోల్ డీజిల్ చాలా చీప్. వచ్చేటప్పుడు 10 లీటర్లు పట్టరామంటారా? ఎందుకు? నిన్ను తగలేయడానిక రాస్కర్, వెంటనే పనిలోకి దిగి నేను చెప్పినట్టు చెయ్యి. ఓ చిన్న ప్రాబ్లం బాస్. మళ్ళీ ఏంటి? అబ్బాయి గారు, ఆ అమ్మాయి ఎక్కడున్నారో తెలియట్లేదు. నీకేమైనా ఐడియా ఉందా? రే ఇడియట్, వాళ్ళని వెతకడానికే కదా నేను పంపింది. వెతుకుదాం అంటే, ఇది చాలా పెద్ద సిటీ సార్. లేకపోతే చిన్న పల్లెటూరు అనుకున్నావా? అయినా దుబాయ్ ఏంటో నాకు అంతా తెలుసు, చాలా సార్లు చూసానని చెప్పి తెచ్చావు కదరా. మ్యాప్ లో చాలా సార్లు చూశాను. మ్యాప్ లోనా? అవునండి, నాకు ఫారెన్ రావడం ఇదే మొదటిసారి. దరిద్రుడా, చండాలుడా, నిన్ను నమ్మి పనికి పంపించాను కదరా. డోంట్ వరీ సార్, వాళ్ళు ఏ లాజ్ లో ఉన్నారో క్లూ ఇవ్వండి చాలు. లాడ్జ్ కాదు, 5-star హోటల్, రూమ్ నెంబర్ 5009. ఈ ఇన్ఫర్మేషన్ చాలు, ఉంటాను సార్. ఏమైందండి? రూమ్ నెంబర్ చెప్పాను, ఏ హోటల్ లో ఏమిటో కనుక్కోకుండా ఫోన్ పెట్టేశాడు. అనవసరంగా వీడిని పంపించాను, ఏం చేస్తాడో ఏమిటో. అవును, రూమ్ నెంబర్ తెలుసుకున్నాను, ఏ హోటల్ ఏ ఏరియానో తెలుసుకోలేదు. ఇప్పుడు ఎలా మళ్ళీ ఫోన్ చేస్తే? దుబాయ్ గురించి ఇక్కడున్న నాకే సరిగా తెలీదు, హైదరాబాద్ లో ఉన్న పొట్టోడికి మాత్రం ఏం తెలుసు. ఎలాగోలా మనమే తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నంబర్ 5009 విచ్ హోటల్? తోప్కా. తోప్కా? తోప్కా? తోప్కానా? అంటే ఏంటి? ఆర్యా అటు చూడు. వాళ్ళలో మనం కూడా 2 కిసులు లకుందామా? ఛీ, అందుకు కాదు. మరి వాళ్ళని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ప్రేమకి కులంతో, మతంతో, దేశంతో సంబంధం లేదనిపిస్తోంది. కరెక్ట్. ఈ ప్రపంచంలో ఈ ప్రేమ కన్నా గొప్పది వేరొకటి లేదు కదూ. ఆ వ్యాలీ గుర్తించాక మనం కూడా లవ్ లో పడ్డాం. అవును, నీకు నా మీద ప్రేమ ఎప్పుడు పుట్టింది చెప్పుకో చూద్దాం. నీ వెనక్కి తట్టినప్పుడా? యూ ఇడియట్. మరి నా ముందు కొట్టినప్పుడా? ఛీ, కాదు. మరి మా డాడీతో టిఫిన్ చేస్తుంటే నువ్వు వచ్చి మొట్టమొదటిసారిగా హాయ్ అన్నావు చూడు. అవును, నేను ఉలికిపడి చూశాను. ఆ క్షణంలోనే నువ్వు నాకు నచ్చావు. మరి ఆ తర్వాత చాలాసార్లు కలుసుకున్నాం, ఎప్పుడు చెప్పలేదే. కన్ఫర్మ్ చేసుకోలేకపోయాను. ఏ, నీ బిహేవియర్ నచ్చలేదు. అందరిలాగే నువ్వు అల్లరి వాడివి అనుకున్నాను. మరి ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నావు? నువ్వు అమ్మాయిని తీసుకెళ్తూ నన్ను చూశానన్నావు. ఆ మాట విన్నాక కొంత కన్ఫర్మ్ చేసుకున్నా. అదేంటి? అవును, నీ నిజాయితీ నాకు నచ్చింది. ఏ మగాడు తన చేసిన గొప్పల్నే చెప్తాడు తప్ప తప్పుల్ని చెప్పడు. నువ్వు చెప్పావు. అప్పుడే ఎవడో నన్ను చూశాడని వాణ్ణి పట్టుకుని చితకబాదావు. నీతో జీవితాన్ని పంచుకుంటే జీవితాంతం ఎంత బాగా చూసుకుంటావో ఆ క్షణంలో అర్థమై పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్నా. అంటే నా పర్సనాలిటీని చూసి లవ్ చేయలేదన్నమాట? ఈ పర్సనాలిటీని చూసి బుద్ధున్న దేవతైనా లవ్ చేస్తుందా? కరెక్ట్, బుద్ధున్న దేవత లవ్ చేయదు, నీలాంటి తప్ప. ఆర్యా, ఒక్కసారి హాయ్ అన్నవా. హాయ్ 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 హాయ్.
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ నా చెలియ ఐ లవ్ యూ అందోయ్. హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ ప్రేమికుడి వరసే నచ్చిందోయ్. రేగిందిగా ఎదలు అలా ఇచ్చానుగా మనసే ఇలా ఈ మాట కోసం నీ ప్రేమ కోసం ఉన్నాను నేను ఇన్నాళ్ళుగా. హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ ప్రేమికుడి వరసే నచ్చిందోయ్. హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ నా చెలియ ఐ లవ్ యూ అందోయ్. ఇచ్చానుగా మనసే ఇలా రేగిందిగా ఎదలు అలా. ఈ మాట కోసం నీ ప్రేమ కోసం